నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్య యేసయ్య నా యేసయ్య, యేసయ్య యేసయ్య నా యేసయ్య, యేసయ్య యేసయ్య నా యేసయ్య, యేసయ్య యేసయ్య నా యేసయ్య. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు గడిచిన కాలమంతా కాపాడి మరి ఒకసారి ఆయన మాటలు వినడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. దేవుడిచ్చిన గ్రంథాన్ని మనకు చదవాలి. పరిశుద్ధ గ్రంథం అంటే అది పవిత్రమైన గ్రంథం, అది దేవుని గ్రంథము. దేవుడు 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 గురించి వ్రాసిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథం, బైబిల్. ఈ గ్రంథాన్ని మనం ఎక్కువ దివారాత్రులు ధ్యానించమని చెప్పాడు. భక్తులంతా మరి ఈ గ్రంథాన్ని చదివే వారు గొప్ప భక్తులు అయిపోయారు. దేవుని బిడ్డలుగా, గొప్ప నాయకులుగా, సేవకులుగా అద్భుతాలు చేయటానికి, మహత్కార్యాలు చేయటానికి, ఈ ప్రకృతి శక్తులను బంధించడానికి, ఈ ప్రకృతిని ఆపడానికి, శాసించడానికి గొప్ప శక్తి పొందినారు. కనుక ఇటువంటి గ్రంథాన్ని మనం దివారాత్రులు ధ్యానించారని ప్రభు పేరట మరి ఒకసారి మనవి చేస్తున్నాను. మనకున్నది ఒకటే జీవితం, వేరే జీవితం లేదు. ఏ గ్రంథం నీకు ఇచ్చాడో, ఏ మాటను నీకు ఇచ్చాడో, ఆ మాటలు నీవు మరి జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి విషయాలు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదవాలి. చదవకుండా ఏం తెలియదు. విద్య లేని వాడు వింత పశువు అన్నాడు. విద్య లేని వాడు వింత పశువు. దైవ గ్రంథం అంటే బ్రహ్మ విద్య అన్నారు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ విద్య చాలా అవసరం. కనుక మరి గ్రంథాన్ని మనం విస్మరిస్తున్నాం. ఆశ లేదు, మనసు లేదు. మనకి ఎలా తెలుస్తాయి దేవుని సంగతులు, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలను తెలియాలంటే ఈ గ్రంథాన్ని మనం చదవాలి. ఈ సందర్భంగా బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు తన శిష్యుడికి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి గురువులు కావాలి, నమ్మకమైన వారు కావాలి, భక్తి కలిగిన వారు కావాలి, ప్రార్థనా పరులు కావాలి. అటువంటి ప్రార్థనా పరుల సేవ, భక్తుల సేవ మరి విస్తారముగా అది సరిహద్దులు దాటి జరిగినట్లుగా మనం చూస్తున్నాం చరిత్రలో. ఒక దేవదాసయ్య గారే, ఒక భక్త సింగ్ గారే, ఒక బిల్లీ గ్రహం గారు, ఇలా ఎంతో మనం చెప్పుకుంటా పోతే ప్రభు మీద ఆధారపడారు. కాకోవరం మా నాన్నగారు సంగీతరావు గారు శ్రీకాకుళం ప్రాంతంలో 70 సంవత్సరాలు సేవ చేశారు ప్రభు మీద ఆధారపడి. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు మీద ఆధారపడతావో ఆయన నిన్ను నడిపించేవాడు అని మరి ఒకసారి ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక మంచి సేవకుడు, ఒక మంచి దైవజనుడు అని నువ్వు అనిపించుకోవాలి. ఈ లోకంలోనే కాదు నీ ఆధిక్యత, నీ ప్రత్యేకత పరలోకంలో. ఎప్పుడైతే ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా నువ్వు అంకితం చేసుకున్నావో, అప్పగించుకున్నావో, నీ చరిత్ర భూలోకంతో ఆగిపోదు, అది పరలోకంలో. ఇది అర్థం చేసుకోవటం లేదు. ఈ లోకం కోసమే పరిమితం అయిపోతున్నావు, ఈ లోక వ్యామోహాల్లో చిక్కుకుపోతున్నావు. అంటే మన భవిష్యత్తును ఆలోచించట్లా,
రెండవ అధ్యాయం మొట్టమొదటి మాట చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కావాలి. నువ్వు బలహీనుడిగా ఉన్నావు, శక్తిహీనుడిగా ఉన్నావు, నువ్వు బలవంతుడు కావాలి. దేవుని బలము నీలోనికి రావాలి, దేవుని శక్తి నీలోనికి రావాలి. యేసయ్య చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతూ చెప్పాడు శిష్యులకి, మీరు యెరూషలేములోనే ఉండండి, బయటికి ఎక్కడికి వెళ్ళకండి. దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ శక్తితో భూదిగంధ యూదయ సమరయ జిల్లాలు గరళయ జిల్లాలు భూదిగంధాల వరకు వెళ్ళి నా సువార్త ప్రకటిస్తారు. కనుక శక్తి నీకు కావాలి, నువ్వు బలవంతుడు కమ్మని క్రీస్తు యేసునందు నువ్వు బలవంతుడు కావాలి తిమోతి అని గురువు గారు పౌలు గారు చెప్తున్నాడు. తర్వాత నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన వారికి మనుషులకు అప్పగించు. సామర్థ్యం కలిగిన వారై ఉండాలి, నమ్మకమైన వారై ఉండాలి. సేవకుడు అంటే నమ్మకమైన వాడుగా ఉండాలి, బలవంతుడుగా ఉండాలి, సామర్థ్యం బోధించే సామర్థ్యం సంపాదించాలి. అంటే నువ్వు గ్రంథాన్ని చదవాలి, తినాలి. తర్వాత క్రీస్తు మంచి సైనికుడి వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడైనా యుద్ధమునకు పోనప్పుడు తన దండ్రిలో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడుకుంటే వారికి కిరీటము దొరకదు. నీకు ఒక కిరీటం కావాలి, నువ్వు గొప్పవాడి కావాలి, నువ్వు నియమము ప్రకారం పోరాడాలి, నువ్వు శ్రమ పడాలి, నువ్వు బలవంతుడు కావాలి, నువ్వు నమ్మకంగా ఉండాలి, సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి. ఎన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడా? యేసుప్రభువు నమ్ముకుంటేనే చాలదు, బాప్తిజం పొందితే అయిపోయింది అనుకోవద్దు. బలవంతుడు కావాలి, సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి, నమ్మకమైన వాడై ఉండాలి, శ్రమ అనుభవించాలి. తర్వాత జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు, యజమానుని సంతోష పెట్టాలి. కనుక పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడాలి. ఒక క్రమశిక్షణ కావాలి. క్రైస్తవుడు అంటే క్రమశిక్షణ కలిగిన వాడు. అప్పుడే నీకు కిరీటం. చూడండి, దానియేలు గ్రంథం 7:18 ఒక ప్రవచనాన్ని చెబుతున్నాడు దానియేలు. దానియేలు గ్రంథానికి, ప్రకటన గ్రంథానికి చాలా అనుభవం ఉంది. దానియేలు గ్రంథాన్ని ముద్రించమన్నాడు. దానియేలు గ్రంథంలో చెప్పిన సంగతులన్నీ ముద్రించమన్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్పిన సంగతులన్నీ ప్రకటించమన్నాడు. అందుకే ప్రకటన గ్రంథం అంటే ప్రకటించే గ్రంథం అని. 7:18 అయితే మహోన్నత పరిస్థితులే, ఈ లోకం నాశనం అయిపోతుంది, ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది, యేసయ్య రాజ్యం రాబోతుంది, వియ్యాళ్ళు పరిపాలించబోతున్నాడు. ఆ వియ్యాళ్ళ పరిపాలనలో చెబుతున్నాడు, అయితే మహోన్నతుడి పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు, వారు యుగ యుగములు యుగాంతముల వరకు. ఇది నీ సంగతి. ఒక సేవకునిగా, ఒక నాయకునిగా నీకు ఎంత భాగ్యం. ఈ లోకంలో నువ్వు చనిపోలేదు, పరలోకానికి వెళ్ళాలి, ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వ భూలోకానికి మరలా రాజ్యాలి, రాజ్యం చేయాలి. కనుక కిరీటం. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడకపోతే వానికి కిరీటము పోరాడితే కానీ నువ్వు కిరీటం. నీ కిరీటం కావాలంటే, నువ్వు రాజ్యం చేయాలంటే, నీకు సింహాసనం కావాలంటే, నువ్వు ప్రభుత్వ రాజ్యాన్ని ఏలాలంటే, ఇది నీకు ఒక ఆధిక్యత, ఒక కిరీటము నీకుండాలి. అయితే నువ్వు చేసిన పనికి నీకు కిరీటం ఇస్తాడు ఆయన. అయితే ఈ కిరీటాన్ని కొట్టేసేవాడు ఒకడు ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో 3:11 ఒక చక్కని మాట చెబుతున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీకు కిరీటమును అపహరింపకుండునట్లు నీ కలిగిన దానిని పట్టుకో.
తెలుగా కిరీటం వస్తుంది, ఇస్తాడు. అయితే ఆ కిరీటాన్ని పోగొట్టి తీసుకుపోవడానికి, దొంగిలించడానికి ఒకడు వస్తున్నాడు. వాడి గురించి జాగ్రత్త, నీ కిరీటం పోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 24:7 పదలలో నుంచి సింహం బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశాన్ని నాశనం చేయడానికి అతని ప్రయాణమే తన నివాసాన్ని విడిచి ఉన్నాడు అని. పొదలలో నుంచి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశాన్ని నాశనం, అతడు తన నివాసాన్ని విడిచిపెట్టి వస్తున్నాడు. అందులోనే 6:26 చదవండి. నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా నీ మీదకి వచ్చుతున్నాడు. 26:26 నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మీ మీదకి వచ్చుతున్నాడు. గోని పట్ట కట్టుకునుడి, బూడిద చల్లుకునుడి, ఏక కుమారుని గూర్చి దుఃఖము సలుపునట్లు దుఃఖము సలుపుము ఘోరమైన. నువ్వు ప్రార్థించాలి, సలుపు పోరాటం చేయాలి. నువ్వే తిని తొంగుంటే కాదు, క్రైస్తవ జీవితం అంటే పోరాటం, ప్రభుతో పోరాటం, సైతనతో పోరాటం, యాకోబు దేవుడితో పోరాడుతున్నాడు. అందుకు దేవుడు దీవించాడు, ఒక రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థాపించాడు. అతను మగసిరి కలిగిన వాడై పోరాడుతున్నాడట దేవుడితో. 2:1 చెప్తున్నాడు, 2:1 లయకర్త నీ మీదకి వచ్చుతున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడువు బిగించుకుని బలముగా ఎదిరించుము. పోరాటం. యోబన్నాడు నరుల కాలం యుద్ధకాలం అన్నాడు భూమి మీద. 2:1 లయకర్త నీ మీదకి వస్తున్నాడు. నీ దుర్గానికి కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుమని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 12:12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెం అనుకుని తెలుసుకొని బహు క్రోధముగా మీ మీదకి వస్తున్నాడు. నీ కిరీటమును అపహరింపడానికి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటానికి, నీ ప్రార్థన గోపురాన్ని నాశనం చేయడానికి, కూలగొట్టడానికి వాడు ప్రయత్నాలు బిగిస్తున్నాడు. ఎందుకంటే తనకు సమయము కొంచెమే. నేను త్వరగా వచ్చుతున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక జయించేవారికి కిరీటం ఇస్తానంటాడు ప్రకటన గ్రంథంలో. జయించేవానికి నా సింహాసనం ఇస్తానంటాడు. జయించేవానికి కొత్త పేరు ఇస్తానంటాడు. జయించేవానికి తెల్లని బట్టలను ఇస్తానంటాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటి, కిరీటాలు, ఈ కిరీటాలు ఎవరికి ఇస్తాడు, బహుమతులు ఎవరికి ఇస్తాడు? ఇది మనకు తెలియాలి. బహుమతి మనకు అర్థమైతే, క్రికెట్ మ్యాచ్ ఆడతా ఉంటే కొన్ని కోట్లు ఫస్ట్ ప్రైజు, కొన్ని కోట్లు సెకండ్ ప్రైజు, పాటల పోటీలు కొన్ని ప్రైజులు 5 లక్షలు 10 లక్షలు ప్రైజులు, బహుమతులు. వాటికి అనుగుణంగా ఆ పార్టిసిపేట్ సిద్ధపడాలి. అలాగే భక్తులకు బహుమతులు ఇవ్వడానికి దేవుడు యేసయ్యా ఆ పరలోకములో ఆ పెండ్లి విందులో ఆ సింహాసనం మీద బలానమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి ఆ రోజు నీకు ఆ బహుమతి, ఆ కిరీటం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? బైబిల్లో అనేక కిరీటాలు రాశాడు. ఒకటో కొరింథీ రాష్ట్ర పత్రిక 9:25 మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయముకు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయముకు కిరీటము పొందుటకు మితముగా ఉండాలి. ఒక క్షయమైన కిరీటానికే ఈ లోక కిరీటాల కోసము వారు ఎంతో మితముగా ఉంటాడట. 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల మితముగా ఉండును. వారైతే క్షయముకు కిరీటం కొరకు మరి వారు పొందుటకు చేస్తున్నారు, కానీ మనమైతే అక్షయ కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము అని ఇక్కడ జ్ఞాపకం. ఇక్కడ చెప్పాడు, ఒకటి రాశాడు, ఆత్మీయ పందెములో పరిగెత్తే వారికి అక్షయ కిరీటము. అక్షయ కిరీటం అంటే నశించిపోనిది. క్షయమయ్యే కిరీటం అంటే ఈ లోక కిరీటాలు తుప్పుపట్టేస్తాయి. ఏదో వెండితోటో కోటి ఇత్తడితో చేస్తారండి కిరీటాలు, ఇవి క్షయమైపోతాయి.
కానీ పరలోకములో అక్షయ కిరీటము, క్షయము కాని కిరీటము, నాశనం కాని కిరీటము. ఎవరైతే ఆత్మీయ పందెములో పరిగెడుతున్నారో, కానీ ఇక్కడ అందరూ 24 చదవండి, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా బహుమానం పొందడం కోసం పరిగెత్తు, డబ్బు కోసం పరిగెట్టే వాళ్ళు ఉన్నారు, వెండి బంగారం కోసం పరిగెడత, లోకం కోసం పరిగెడుతున్నారు. నువ్వు ఎటు పరిగెడతావు ఆలోచించుకో. ఇవదే కాల సమయంలో నీ పరుగు ఎటువైపు, దేనికోసం నీ పరుగు? పందెమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం, అయితే ఈ లోకంలో బహుమతి ఒకటిగే, కానీ పరలోకంలో పరిగెత్తే వారు అందరికీ ఇస్తారు ఆయన. ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేదు. ఎవడైతే గెలుస్తాడో లోకాన్ని జయిస్తాడా కిరీటం. కనుక ఆత్మీయ పందెంలో పరిగెత్తే వారికి అక్షయ కిరీటము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ సమయంలో నీ ఆత్మీయ పందెంలో ఏ విధంగా పరిగెడుతున్నావో ఒకసారి పరీక్షించుకోవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. కనుక పోరాడితే కానీ కిరీటం రాదు. ఒక అథ్లెట్, ఒక పరుగులు పెట్టేవాడు ఎంత ఎంత ప్రయాసపడతారండి? జీవితం అంతా పరుగే, పరిగి పరిగి పరిగెట్టి పరిగెట్టి పరిగెడితే కానీ ఆ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ పట్టుకున్నారు. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కాబట్టి వడలిన చేతులను, కడలిన మోకాళ్ళను బలపరుచుడి, మరియు కుంటికాలు బెనకగ బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గము సరళము చేసుకోడు. జాగ్రత్త పరుగు పెట్టేటప్పుడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కాళ్ళు బెనికితే పరిగెత్తలేవు, కుంటికాలు అంటే పరిగెత్తలేవు, సరి చేసుకో అని ఇక్కడ మరి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి దేవుని బిడ్డలపైన మనము మరి పరిగెత్తాలని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. 2వ తిమోతి రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయంలో 7వ చదవండి, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని చాలు. విశ్వాసము నా పరుగు పరిగెత్తాను, నా కాపాడుకున్నాను అంటాడు. విశ్వాసము కా పరుగు, నా పరుగు, నా పరుగు తుదముట్టించు, మంచి పోరాటం పోరాడా అని. కా నా ప్రియ, నా దేవుని బిడ్డలారా, సేవకులారా, ఈ ఆధ్యాత్మిక జీవితం నీకు ఇచ్చాడో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పందెంలో పరిగెత్తితే నీకు అక్షయ కిరీటం ఇస్తాడని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 2వదిగా 1వ తెస్సలో రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనములో రాక సమయమున మీరే కదా, మీరే మా మహిమయును ఆనందమునయ్యున్నారు. కాబట్టి చెబుతున్నాడు సంఘంతో, కాబట్టి మేము మీ ఎదుగు రావాలని ఉంటే, మీ పౌరుని నేను పలుమారులు రావాలని ఉంటేని కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరం మీ దగ్గరకు రాకుండా అభ్యంతర పరిచను. ఏలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? ఆత్మను రక్షించే వారికి అతిశయ కిరీటము. నువ్వు ఎన్ని ఆత్మను రక్షిస్తున్నావు? ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నావు? నీ సంఘం అయిన అతిశయం, నీ సంఘ బిడ్డలే నీకు అతిశయము. మీరేనా అతిశయం అంటున్నాడు? ఈరోజు ఎంతమంది సేవకులు అలా చెప్పగలుగుతున్నారు? సంఘం అంటే విలువైనది. యేసే తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము, ఆ సంఘాన్ని కాపాడలేకపోతున్నావు, ఆ సంఘాన్ని కాయలేకపోతున్నావు. అందుకే ప్రభు అన్నాడు, నేనే నా సంఘాన్ని కాల్చుకుంటా. చేను పచ్చగా ఉంటే రైతు పచ్చగా ఉంటాడండి. రైతు పచ్చగా ఉంటే చేను పచ్చగా ఉండదు. సంఘం మంచిగా ఉంటే, బలంగా ఉంటే సేవకుడు బలంగా ఉండగలుగుతాడు. అంతేగా సంఘాన్ని పెంచకుండా, పోషించకుండా తొక్కేస్తే ఏమైపోతుంది? ఏముంటుంది నీ దగ్గర? ఆత్మను రక్షించే వారికి అతిశయ కిరీటము, ఆత్మీయ పందెములో పరిగెత్తే వారికి అక్షయ కిరీటము. ప్రకటన 2:10 చెరలు వేయించబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము గల నమ్మకముగా ఉండము, జీవ కిరీటం ఇస్తాను. మరణము వరకు నమ్మకముగా ఉండాలి నీకు జీవ కిరీటం. ఆత్మను రక్షిస్తే నీకు అతిశయ కిరీటం, ఆత్మీయ పందెములో పరిగెడితే నీకు అక్షయ కిరీటం. శ్రమలు ఉండాలి, శ్రమలు తట్టుకోలేమండి.
శ్రమలు మాకు ఎందుకంటే సుఖాలు కావాలి మాకు. ఈ మధ్యలో ఎప్పుడు చెప్పాను నేను, ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరని. ఒకటి దేవుడు పక్కే నుండు, లేకపోతే దీ పక్క ఉండు. ధనమా దైవమా? దేవుడు కావాలంటే శ్రమలు కావాలా? డబ్బు కావాలంటే సుఖాలు కావాలా? ఎటువైపు పెడతావు? 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. 2 తిమోతి 4 అధ్యాయంలో 7-8 చదవండి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటము, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీద నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. విశ్వాసము కాపాడుకున్న వారికి నీతి కిరీటం దేవుడి. తర్వాత చదవండి, అది నాకు మాత్రమే కాక ఆ దినమందు నాకు మాత్రమే కాకుండా అపేక్షించే వారికి అందరికి నీతి. నువ్వు దేవుని అడుగు అయ్యా, నువ్వు రా ప్రభువా తొందరగా. ఆయన ప్రత్యక్షత అపేక్షించే వారికి కూడా నీతి కిరీటం నాకు మాత్రమే కాదని చెప్తున్నాడు పౌలు గారు. ఆత్మీయ పన్నెములో పరిగెత్తే వారికి అక్షయ కిరీటము, ఆత్మను రక్షించే వారికి అతిశయ కిరీటము, శ్రమలు సహించిన వారికి జీవ కిరీటము, విశ్వాసం ఎవరైతే కాపాడుకుంటారో వారికి నీతి కిరీటము. 1 పేతురు రాసిన పత్రిక 5:4 ఏముందో చూద్దాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రధాన కాపరి వస్తున్నాడు, కాపరులకు కాపరి, ఆయనే మన మేపరి, మన ఊపిరి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారని. ఇక్కడ నమ్మకమైన కాపరులకు వాడబారని మహిమ కిరీటము. తీతుకు రాసిన పత్రిక హెబ్రీకి ముందు ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 2:10 చదవండి. దాసులైన వారు అన్ని విషయములందు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమి అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచూ అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచూ వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరి. ఏంది మాటలు ఇవన్నీ? ఒకటైన మన దగ్గర ఉందా? మళ్ళీ దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడుకు దేవుడు ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానుడికి ఎదురు మాట చెప్పక, ఏమి అపహరింపక, అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించు. అది ఇక్కడ చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నమ్మకమైన కాపులు కావాలి, నమ్మకమైనవి. తిమోతి అంటాడు నమ్మకమైన వారికి అప్పగించమంటాడు. 2 తిమోతి 2:6 చూడండి. నా కుమారుడా, బలవంతుడవు కమ్ము, సామర్థ్యము గల నమ్మకమైన వారికి అప్పగించాలి. నమ్మకమైన వారికి వాడబారిన మహిమ కిరీటము, విశ్వాసము కాపాడుకున్న వారికి నీతి కిరీటము, శ్రమలు సహించిన వారికి జీవ కిరీటము, ఆత్మను రక్షించే వారికి అతిశయ కిరీటము, ఆత్మీయ పందెంలో పరిగెత్తే వారికి అక్షయ కిరీటం ఇవ్వబోతున్నాడు. ఈ కిరీటాన్ని అపహరించడానికి సాతాను వస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు ఏ పోరాటం చేస్తున్నావో, ఏ పోరాటం కోసం నిలబెడుతున్నావో, నీకు ఆ కిరీటాన్ని తలకరిస్తాడు, నీ సింహాసనం ఇస్తాడు. కనుక ఏ కిరీటం నువ్వు పొందుకున్నావో దాన్ని అపహరించడానికి సైతాను బయలుదేరాడు. జాగ్రత్త, అది సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 4:1 చదవండి. చూడగా తలుపు తెరబోటి ఉంటాను, నాతో మాట్లాడ వింటిని. అందులో 4 చదవండి. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండేను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే. సువర్ణ కిరీటం, ఆత్మీయ పందెములో పరిగెడితే అక్షయ కిరీటము, ఆత్మను రక్షించే వాడికి అతిశయ కిరీటము, శ్రమను సహించే వాడికి జీవ కిరీటము, విశ్వాసము కాపాడుకున్న వాడికి నీతి కిరీటము, నమ్మకమైన కాపరులకు వాడబారిన మహిమ కిరీటము, అన్నింటిలో ఆధిక్యత పొందిన వారికి సువర్ణ కిరీటము, యోగ్యురాలు పెనిమిటికి కిరీటము, సంవత్సరము దయా కిరీటము, నెరసిన తల వెంట్రుకల వృద్ధులకు కిరీటము,
మీరే నా భూషణ కిరీటము. ఇటువంటి కిరీటాలు దేవుడు నీకు ఇస్తాడు కనుక ఈ సమయంలో అయిపోయింది అయిపోయింది. ఏదో జీవితంలో ఏం చేసావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. ఈరోజే ఈ కిరీటాలు నీకు కావాలి, నీ సింహాసనం కావాలి, నీ ప్రభుత్వం రాజ్యం చేయాలి. నువ్వు పోరాడాలి, ప్రయాసపడాలి. నియమం ప్రకారం పోరాడితే కానీ కిరీటము లభించదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కనుక నా ప్రియ సహోదరులారా, యెషయా గ్రంథం 62:3 చదవండి. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటము గాను, నీవు దేవుని చేతిలో రాజకీయ మొకటముగా ఉండు. ఇది ప్రవచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటము గాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొకటముగా ఉండు. 21:3 చదవండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతను ఎదుర్కొలుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, పోరాడు, నీకు కిరీటం ఇస్తాడు. ఆత్మీయ పందెములో పరిగెడితే, నీ ఆత్మీయ పందెములో పోరాడితే నీకు బహుమానము అక్షయ కిరీటము. ఆత్మను రక్షించిన వాడవైతే అతిశయ కిరీటము, శ్రమను సహించిన వాడవైతే జీవ కిరీటము, విశ్వాసము కాపాడుకున్న వాడైతే నీతి కిరీటము, నమ్మకమైన కాపరవైతే నీకు వాడబారిన మహిమ కిరీటము, అన్నింటిలోనూ ఆధిక్యత పొందినవైతే సువర్ణ కిరీటము. నీకు ఇవ్వబోతున్నాడు ఆ కిరీటాన్ని పొందుకోవడానికి. అయితే ప్రమాదం ఏమిటంటే ఈ కిరీటాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు కనుక మనం పోరాడున్నది అంధకార సమ దురాత్మలతో పోరాటము. ఇక ఈ పోరాటం పోరాడి పౌరు ఏ విధంగా పోరాడి తన జీవితంలో నీతి కిరీటం పొందాడు అని చెప్పాడు. అటువంటి ఈ కిరీటాలను ఒకటైనా నువ్వు సంపాదించడానికి ప్రయత్నించి దేవుడు నిన్ను దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకప తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. ఇచ్చిన ఈ మాటలను బట్టి స్తోత్రాలు. ఈ కిరీటాలు అక్షయ కిరీటము, మహిమ కిరీటము, నీతి కిరీటము, సువర్ణ కిరీటాలు మాకు ఇవ్వబోతున్నావు. ఈ సంవత్సరం మాకు దయా కిరీటముగా ఇచ్చావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తా. ఈ కిరీటాలు పొందే భాగ్యను బిడ్డలకు అనుగ్రహించి నీ పరలోకంలో నీతో రాజ్యం చేసే శక్తి వారికి అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయ, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.